నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ నేను స్వప్న విశాఖ నగరంలో మద్యం ఏరులై పారుతుంది ఎనీ టైం మద్యం అన్నట్లు సాగర తీరంలో ఏ టైంలోనైనా మద్యం అందుబాటులో ఉంటుంది 24 గంటలు మద్యం దుకాణాలు తెరిచే ఉంటున్నాయి దాంతో మందుబాబుల ఆగడాలు నేరాలు పెరిగిపోతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి 24 గంటల మద్యం విక్రయాల్లో మధురవాడ ప్రాంతం నెంబర్ వన్ ప్లేస్లో ఉంటుంది నగరంలోని బార్లు మద్యం దుకాణాల్లో అధిక సంఖ్య అధికార పార్టీ వాళ్ళవే కావడంతో ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా కిమ్మనకుండా ఉంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి ఎక్సైజ్ డీసీ శ్రీకాంత్ రెడ్డి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి రాత్రి పగలు తేడా లేకుండా మద్యం విక్రయించడమే జగనన్న మద్యం పాలసీనా అంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి అధికారులు ప్రశ్నిస్తే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పేరు చెప్పి అడ్డు అదుపు లేకుండా అమ్మకాలు చేస్తున్నారని చెప్తూ ఉన్నారు మొత్తం మీద ఎక్సైజ్ అధికారుల తీరు ముఖ్యమంత్రి జగన్ కు తలనొప్పులు తెచ్చే విధంగా ఉంది అంటున్నారు ఇక విశాఖ మద్యం ఎప్పుడు చూసినా ఎనీ టైం మద్యం రాగా తయారైంది మద్యం తీరంగా విశాఖ సాగర తీరం మారిపోయింది విశాఖ మధుర మహానగరంలో మధురవాడలో నెంబర్ వన్ ప్లేస్గా ఉంటుంది ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన నేతలవే ఎక్కువ శాతం మద్యం షాపులు ఉండటంతో ఎక్సైజ్ శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి అదేంటి అని అడిగిన వారికి ఎంపీ విజయసాయిరెడ్డి పేరు చెప్పి మరీ వారు ఆ కమ్మకాలను కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది ఇక ఈ వ్యవహారం వైసీపీ ప్రభుత్వానికి ప్రస్తుతం తలనొప్పిగా మారే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు ఈశ్వర్ విశాఖ క్లాసులు ఏం జరుగుతుంది ఎనీ టైం మద్యం ఏ రకంగా సాగుతుంది ముఖ్యంగా మద్య నిషేధాన్ని ప్రధాన అజెండాగా తీసుకొని వైసీపీ సర్కార్ ముందుకొచ్చింది బట్ విశాఖ సాగర తీరం చూస్తే మొత్తంగా మద్యం తీరం అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎనీ టైం మద్యం అన్న రీతిలో అయితే ఈ యొక్క మద్యం అమ్మకాలు సాగుతున్నాయి మద్యానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఖచ్చితంగా విశాఖ మహానగరంలో మద్యం ఏరులై పారుతుంది దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం ఇప్పుడు సివిఆర్ స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఒక పక్క ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం అనే పేరుతో కూడా హామీ ఇచ్చి మరి అధికారంలోకి రావడం జరిగింది ఇప్పుడు మద్యపాన నిషేధం పక్కన పెడితే 24 గంటలు ఎనీ టైం మద్యం విశాఖ మహానగరంలో దొరుకుతుందంటే ఎందుకంటే ఒక పక్క పరిపాలన రాజధానిగా విశాఖ మహానగరాన్ని ప్రమోట్ చేస్తున్న వైసీపీ అటువంటి విశాఖ మహానగరంలో ఎనీ టైం మద్యాన్ని కూడా ప్రమోట్ చేస్తుందన్న భావన అయితే ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తుంది ఎందుకంటే విశాఖలో ఉన్నటువంటి బార్లు మనం ఒకసారి పరిశీలించినట్లయితే అధికార పార్టీకి సంబంధించిన నాయకుల కన్సర్నల్లోనే ఈ బార్లన్నీ కూడా కొనసాగుతున్నాయి ఏదైతే బార్లకు సంబంధించిన రేటుకు సంబంధించి ఎక్కడా కూడా వాళ్ళు నిబంధనలు పాటించట్లేదు ఎందుకంటే నచ్చినట్టుగా వాళ్ళు అమ్ముకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఒక బీరు బార్ లో 180 నుంచి 190 రూపాయలు అమ్మాల్సి ఉంటుంది అయితే అటువంటి బీరు కాస్ట్ దాదాపు 350 నుంచి 380 రూపాయలు అమ్ముతున్నారంటే ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్నారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏదైతే బార్లకు సంబంధించి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 11 గంటల వరకు కూడా అనుమతి ఉంది ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల ప్రకారం అయితే తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల నుంచే బార్లన్నీ కూడా తెరిచేసి గత ప్రభుత్వంలో కావచ్చు గతంలో కావచ్చు బార్లు కానీ వైన్ షాపుల అమ్మకాలు కానీ ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన నిబంధనల ప్రకారమే వాళ్ళు అమ్ముకునేవాళ్ళు అయితే బ్లాక్ మార్కెట్ లేదా అంటే లేదని చెప్పకూడదు ఖచ్చితంగా అప్పట్లో కూడా బ్లాక్ మార్కెట్ లో పెద్ద ఎత్తున మద్యాన్ని అమ్మకాలు చేశారు అయితే కాస్త భయంతో అమ్మేవాళ్ళు ఏదైతే షట్టర్ కింద నుంచి బాటిల్స్ అమ్మకాలు చేసేవాళ్ళు ఆ విధంగా బ్లాక్ మార్కెట్ గతంలో జరిగేది అయితే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్ అధికారులు బార్ యాజమాన్యాలకు పెద్దపీట వేశారనేది మనకు స్పష్టంగా చెప్పవచ్చు విశాఖ మహానగరంలో దాదాపు 130కి పైగా బార్లు ఉన్నాయి ఈ బార్ల యాజమాన్యాలు అందరూ ఒక్కటై కొమ్మక్క అయిపోయారు ఏదైతే ఎక్సైజ్ శాఖ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది దీన్ని ఎక్సైజ్ పోలీసులు కూడా చోద్యం చూస్తున్నారు కళ్ళుండి కబోదులుగా మారిన నేపథ్యంలో
ఈ భారీ యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రెచ్చిపోతున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే సివిఆర్ న్యూస్ స్క్రీన్ మీద మనం విజువల్స్ కూడా చూస్తున్నాం. తెల్లవారుజాము నుంచి యథేచ్ఛగా మద్యాన్ని అమ్మకాలు చేపడుతున్నారు. తెల్లవారుజాము 4 గంటల నుంచి 5 గంటల నుంచే బార్లు తెరుస్తున్నారు. ఒక్క విశాఖ మహానగర వ్యాప్తంగా ఇదంతంతా జరుగుతూ ఉందంటే మధురవాడ దీంట్లో నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని చెప్పాలి. అక్కడ ఉన్న బార్ యాజమాన్యాలు నేరుగా బరి తెగించి ఒక పక్క మీడియా వాళ్ళు వచ్చి అక్కడ విజువల్స్ తీస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం జంక్ లేదు. ఇప్పుడు సివిఆర్ స్క్రీన్ మీద మనం విజువల్స్ చూపిస్తున్నాం. మీడియాకు సంబంధించి విజువల్ తీస్తుంటే మీడియా వాళ్ళ ముందే ఆ బాటిల్లో మందు పోసి తెల్లవారుజామున అమ్మకాలు చేస్తున్నారంటే అధికారం నుంచి ఏమాత్రం సపోర్ట్ లేకపోతే ఈ స్థాయిలో బరి తెగిస్తారు అనేది ప్రతి ఒక్కరిలో కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత దశల వారీగా మద్యపానాన్ని డెవలప్ చేస్తున్నారనే భావన ప్రజల్లో కనిపిస్తుంది. కొన్ని షాపులు సివిఆర్ న్యూస్ నిఘా టీము విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్న బార్లకు సంబంధించి ఏ విధంగా వాళ్ళు అమ్మకాలు చేస్తున్నారనే దాని మీద నిఘా పెట్టడం జరిగింది. ఆ నిఘాలో విస్తుపోయే విషయాలు భయంకరమైన విస్తుపోయే వాస్తవాలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఎందుకంటే వైసీపీలో ఉన్న అగ్రనాయకుల పేర్లు చెప్పి తెల్లవారుజామున మద్యం అమ్ముతున్నారు అంటే ఏ స్థాయిలో మద్యంలో కుంభకోణాలు జరుగుతున్నాయి అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా సరే అధికార పార్టీలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులు స్పందించాలి, అలాగే ఎక్సైజ్ శాఖలో ఉన్నటువంటి కీలకమైన ఉన్నతాధికారులు స్పందించి ఈ మద్యం మాఫియాలో కీలక పాత్ర పోషిస్తుంది ఎవరు. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్న అధికార పార్టీ సపోర్ట్ కానీ ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల సపోర్ట్ కానీ లేకుండా తెల్లవారుజామున ఏ విధంగా మద్యం అమ్ముతారు. ఈశ్వర్, చూసుకున్నట్లయితే ఓవరాల్ గా విశాఖ సిటీ మొత్తం చూస్తే అధికార పార్టీకి సంబంధించిన నేతలవే ఎక్కువగా మందు షాపులు బార్లు కూడా ఉన్నట్టయితే తెలుస్తుంది. మొత్తంగా అధికార పార్టీ నేతలవే హైయెస్ట్ పర్సంటేజ్ ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్న పరిస్థితుల్లో ఎందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు? డిసి శ్రీనివాస్ ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు? ఆంతర్యం ఏంటి? ఖచ్చితంగా సివిఆర్ న్యూస్ నిఘా టీము గ్రౌండ్ లెవెల్ లోకి వెళ్లి పరిశీలించిన తర్వాత తెల్లవారుజామున మద్యం ఎక్కడ జరుగుతుంది, తెల్లవారుజామున మద్యం షాపులు ఎక్కడ అమ్ముతున్నారు, బార్లు ఏ విధంగా అమ్ముతున్నాయనే దాని మీద నిఘా పెట్టడం జరిగింది. ఆ నిఘా పరిశోధనలో ఆ బార్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ చెప్తుంది ఏంటంటే మాకు జీతాలు ఇస్తున్నారు, మా యాజమాన్యాలు ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి అమ్మమంటున్నారు, మేము అమ్ముతున్నాము, మాకు ఎలాంటి సంబంధం లేదు అని కొంతమంది చెప్తున్నారు. కొన్ని చోట్ల నేరుగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పేరు చెప్పి మరీ బరి తెగించి మరీ ఈ అమ్మకాలు చేస్తున్నారంటే అధికార పార్టీ అండదండలు లేకుండా ఈ వ్యవహారం జరుగుతుందా అన్న ప్రశ్న అయితే ప్రతి ఒక్కరిలో తలెత్తుతుంది. విశాఖ మహానగరంలో దాదాపు 130కి పైగా బార్లు ఉన్నాయి. ఈ బార్లన్నీ కూడా 24 గంటలు మద్యం అమ్ముతున్నారంటే ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్నారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 24 గంటలు మద్యం అమ్మకాలే కాకుండా తెల్లవారుజామున మళ్ళీ ఏదైతే అర్ధరాత్రి దాటిన తర్వాత మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి, తెల్లవారు 5 గంటలకే మళ్ళీ బార్లు తెరిచి అమ్మకాలు చేస్తున్నారు. అదేవిధంగా సివిఆర్ న్యూస్ తో కొంతమంది మద్యం మందు బాబులు కూడా మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా మేము 5 గంటలకు వచ్చినా సరే మద్యం దొరుకుతుంది, మా అర్ధరాత్రి 2 గంటలకు వెళ్ళిన విశాఖలో మద్యం దొరుకుతుందని చెప్తున్నారంటే ఏ స్థాయిలో అటు లాండాటర్ పోలీసులు పట్టించుకోవట్లేదు, ఎక్సైజ్ శాఖ పోలీసులు పట్టించుకోవట్లేదు, అదేవిధంగా ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా పట్టించుకోవట్లేదు. అది కాకుండా వైసీపీలో ఉన్నటువంటి కీలకమైన అగ్రనేతల పేర్లు చెప్పి పెద్ద ఎత్తున ఈ మద్యాన్ని అమ్మకారైతే చేస్తున్నారు. దాన్ని కంట్రోల్ చేయకపోతే ముఖ్యంగా మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి, మహిళా సంఘాలు అనేక రకాల ఉద్యమాలు చేయడానికి కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. విశాఖ మహానగరం గతంలో ప్రశాంత మహానగరంగా ఉండే అవకాశం ఉంది. అటువంటి విశాఖ మహానగరంలో మానభంగాలు పెరుగుతున్నాయి, అదేవిధంగా రౌడీజం పెరుగుతుంది, పట్టపగిలే కిడ్నాప్లకు గురవుతున్నారు, ఏకంగా ప్రజాప్రతినిధుల్ని కిడ్నాప్ చేసి అదేవిధంగా సమాజంలో కీలకమైన వ్యక్తుల్ని ఏదైతే ఒక స్టేటస్ లో ఉన్న వ్యక్తుల్ని కిడ్నాప్ చేస్తున్నారు. ఈ విధమైన ఆగడాలు విశాఖ మహానగరంలో పెరగడానికి ప్రధాన కారణం మద్యం అమ్మకాలని మనం చెప్పొచ్చు. మద్యం మత్తులో పెద్ద ఎత్తున దోపిడీలకు పాల్పడుతున్నారు, మద్యం మత్తులో యాక్సిడెంట్ చేస్తున్నారు, ఎంతో మంది ప్రాణాలు కోల్పడుతున్నారు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పరిపాలన రాజధానిగా ప్రమోట్ చేస్తున్న విశాఖ మహానగరంలో ఎనీ టైం మద్యం దొరుకుతుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలని మహిళా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి.
ఈశ్వర్ చూసుకున్నట్లయితే వైసీపీ సర్కార్ ఆధ్వర్యంలోకి వచ్చే ముందు విడతల వారీగా మద్యపానం నిషేధం అంటూ కూడా ప్రజల్లోకి వెళ్లడం జరిగింది. మేనిఫెస్టోలో కూడా అదే అంశాన్ని పొందుపరచడం జరిగింది. మద్యపాన నిషేధం కూడా ఒక ప్రత్యేకమైన అంశంగా తీసుకోవడం జరిగింది. ఇలాంటి పరిణామాల్లో ఉన్న బ్రాండ్లు చాలా అంటూ కూడా కొత్త కొత్త బ్రాండ్స్ తో భూమి కానీ లేకపోతే ప్రెసిడెంట్ మెటల్స్ కానీ కొత్త కొత్తవి దేశవ్యాప్తంగా ఎక్కడా లేని బ్రాండ్స్ ఆంధ్రప్రదేశ్ లో అందుతూ ఉంటాయి. అలాంటి బ్రాండ్స్ తీసుకొచ్చి మరి ప్రజల్ని వాటికి బానిసగా చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. మరి మద్యపాన నిషేధం అనేది ఎక్కడుంది, ఎలా జరుగుతుంది, ఇది తగదు అనుకుంటూ అధిక ధరలు ఇచ్చే బ్రాండ్స్ అయి ప్రాపర్ గా ఉండవు, బట్ అధిక ధరలు దానికి తగ్గట్టు, మరి దీనికి సంబంధించి అధికారులు ఏం చేస్తున్నారు? ఖచ్చితంగా మీరు చెప్పిన దాని మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే బ్రాండ్స్ మిగతా రాష్ట్రాల్లో దొరకని రకరకాల బ్రాండ్స్ ఆంధ్రప్రదేశ్ లో దొరుకుతున్నాయి. దానికి అధిక రేట్లు అమ్ముతున్నారు. ఎందుకంటే వారికి సంబంధించి ఒక లైసెన్స్ ఫీజు ప్రభుత్వానికి కట్టాల్సి ఉంటుంది. ఆ లైసెన్స్ ఫీజు మీరు ప్రభుత్వానికి కడితే చాలుగా ఉంటామని ఎక్సైజ్ శాఖ అధికారులు భరోసా ఇస్తున్నారని ఏదైతే బార్ల యాజమాన్యాలే పబ్లిక్ గా చెప్తున్నాయి. ఎందుకంటే మేము ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి ఏదైతే లైసెన్స్ ఫీజు ఉంటుందో దాన్ని అమాంతం పెంచేశారు కాబట్టి మేము ఈ విధంగా అమ్మకపోతే మాకు వర్కౌట్ అవుదని బార్ యాజమాన్యాలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు వివిధ రకాల కొత్త బ్రాండ్లను తీసుకొస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని బ్రాండ్లు, దేశంలో ఎక్కడా లేని పేరుతో ఈ బ్రాండ్లు అమ్మకాలే కాకుండా 24 గంటలు మద్యం అమ్ముతున్నారంటే అధికారుల నుంచి సపోర్ట్ లేకుండా ఏ ఒక్క బార్ యాజమాన్యమైనా సరే 24 గంటలు మద్యం అమ్మకాలు చేయగలరా? ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 12 గంటల వరకు, నైట్ అర్ధరాత్రి దాటిన వరకు కూడా మద్యాన్ని అమ్ముతున్నారంటే ఎక్సైజ్ శాఖ అధికారులు సపోర్ట్ లేకుండా ఏ విధంగా అమ్ముతారు అన్న విమర్శలు అయితే సర్వత్రా వినిపిస్తున్నాయి. అయితే ఈశ్వర్ చూసుకున్నట్లయితే కేవలం 24 గంటలు మద్యం షాపులు తెరిచి ఉండటం వల్ల మద్యం తాగే వాళ్ళకే కాదు, ఎదురుగా వచ్చే వాళ్ళకి అన్ని పుణ్యం తిరిగిన వాళ్ళు కూడా యాక్సిడెంట్లు జరగడం, అన్యాయాలు జరగడం, ఇలాంటివి అక్రమాలు జరగడం ఎన్నో చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో విశాఖ వ్యాప్తంగా క్రైమ్ రేట్ గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎంత మేర పెరిగింది, పోలీసు అధికారులు ఏమంటున్నారు? ఖచ్చితంగా విశాఖ మహానగరం ప్రశాంత నగరంగా పేరు పొందింది. ఎవరైనా సరే రిటైర్డ్ అయిన తర్వాత విశాఖ మహానగరంలోకి వచ్చి ఉంటే ప్రశాంతంగా ఉంటుందనే భావనలో గతంలో ఉండేవారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక పక్క ఏదో ఒక పక్కన విశాఖ మహానగరంలో మడలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, అదేవిధంగా రౌడీజం జరుగుతుంది, అదేవిధంగా దోపిడీ జరుగుతుంది, మరోవైపు కిడ్నాప్, మొన్న రీసెంట్ గా ఎంపీకి సంబంధించిన కుటుంబ సభ్యులతో పాటు ప్రముఖ ఆడిటర్ జీవి చౌదరిని కూడా కిడ్నాప్ చేసి దాదాపు కోట్ల రూపాయలు వసూలు చేసిన ఘటన కూడా 2 తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. ఆ తర్వాత విశాఖ మహానగరంలో దొంగ నోట్లు కావచ్చు, 2000 రూపాయల మార్పిడి కావచ్చు, పోలీస్ అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సిఐ స్థాయి అధికారే దొంగ నోట్ల మార్పిడి కేసులో అరెస్ట్ అయిన ఘటన మనం చూస్తున్నాం. మరోవైపు గంజాయి కావచ్చు, ఏజెన్సీ ప్రాంతంలో జోరుగా గంజాయి పంట కొనసాగుతుంది, అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా గంజాయి ఎగుమతి జరుగుతుంది. దానికి తోడు మద్యం అమ్మకాలు ఏదైతే అత్యంత ప్రమాదకరమైన మద్యం అమ్మకాలు 24 గంటలు జరుగుతున్నా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈశ్వర్ చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క 24 గంటలు మద్యం షాపులు తెరిచి ఉంచడం, ఎనీటైమ్ మందు దొరకటం అనే దానిపై ప్రశ్నించిన వారికి కొంత వైసీపీకి సంబంధించిన ఎంపీ విజయసాయి రెడ్డి పేరైతే ప్రధానంగా వినిపిస్తుంది. ఆయన పేరు అడ్డం పెట్టుకొని ఈ యొక్క దందా అంతా కూడా నడుస్తుందని చెప్తున్నారు. ఆయన పేరు మాత్రమే ఎందుకు బయటకు వస్తుంది, ఆయన్ని మాత్రమే ఎందుకు అడ్డం పెట్టుకుంటున్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కొనసాగారు. ఆ తర్వాత అదే ప్లేస్ లో వైవి సుబ్బారెడ్డి కూడా రావడం జరిగింది. అయితే గతంలో అతనున్న సమయంలో కొంతమందికి లైసెన్సులు కూడా ఇష్యూ అయినట్లు మనకు సమాచారం వస్తుంది. అతనికి అనుబంధంగా అతని బినామీలుగా ఎవరైనా ఉన్నారా అనే అనుమానాలు మనకి ఇస్తున్నాయి, తావుతీస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా అక్కడ ఉన్నటువంటి బార్ షాప్ లో ఉన్నటువంటి ఉద్యోగులు కావచ్చు, అక్కడ ఉన్న ఏదైతే ముందు బాబులు కావచ్చు, వాళ్ళందరూ నేరుగా సివిఆర్ న్యూస్ తో చెప్పడం జరిగింది. ఇది విజయసాయి రెడ్డికి సంబంధించిన బారు, మధురవాడలో ఉన్నటువంటి దర్బార్ బారు, విజయసాయి రెడ్డి బారు అంటూ కూడా అక్కడ ఉన్న స్థానికులు అభిప్రాయపడుతున్నారు, స్థానికులు సివిఆర్ న్యూస్ తో మాట్లాడటం జరిగింది. అయితే విజయసాయి రెడ్డి పేరు చెప్పి 24 గంటలు మద్యం అమ్ముతుంటే అధికారులు ఏం చేస్తున్నారు, ఎక్సైజ్ శాఖలో ఉన్నటువంటి అధికార వర్గం ఏం చేస్తుంది, అధికారుల సిబ్బంది ఏం చేస్తున్నారన్న ప్రశ్న అయితే ప్రతి ఒక్కరు కూడా తావుతీస్తుంది. ఎప్పటికైనా సరే అధికార పార్టీ స్పందించాలి. ఎందుకంటే వైసీపీ అధికారంలోకి వచ్చే ముందు, ఎందుకంటే ఎలక్షన్ ముందు వాళ్ళు ఇచ్చే
మహారాష్ట్రలో కూడా మద్యపాన నిషేధం చేస్తాం విడతల వారీగా అని చెప్పారు. ఇక్కడ విడతల వారీగా మద్యపాన నిషేధం చేయకపోగా అత్యధిక రేట్లు, వివిధ రకాల బ్రాండ్లు, ఇతర రాష్ట్రాల్లో దొరకని రకాలు కూడా ఆ విశాఖే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున అమ్మకాలు చేపడుతున్నారు. దానికి తోడు అధికార పార్టీ నాయకుల్లో కొంతమంది కీలకమైన వ్యక్తుల పేరు చెప్పి 24 గంటలు మద్యం అమ్మకాలు చేస్తున్నారంటే ఏ స్థాయిలో మద్యం మాఫియా విశాఖలో చెల్లేకపోతుందో మనకి స్పష్టమవుతుంది. విశాఖ సాగర్ తీరం కేంద్రంగా 24 గంటలు మద్యం ఏర్లై పారుతున్న నేపథ్యంలో మహిళలు, మహిళా సంఘాలు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈశ్వర్, మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏవైతే బ్రాండ్స్ దొరుకుతున్నాయో ఆ బ్రాండ్స్ కు సంబంధించి విపక్షాలు అయితే అదొక ఇష్యూ చేసిన పరిస్థితి తెలిసిందే. అవి తాగితే 5 సంవత్సరాలు చచ్చిపోవాల్సిన వాళ్ళు మినిమం 2 సంవత్సరాల్లో ఈజీగా చచ్చిపోతారు. ఆల్కహాల్ కంటెంట్ కానీ స్పిరిట్ లెవెల్స్ కానీ హైలో ఉంటున్నాయి. అవి తాగటం కన్నా పాయిజన్ తాగటం చాలా ఈజీ అంటూ కూడా విపక్షాలు మొదటి నుంచి చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ యొక్క దందా అనేది నడుస్తూనే ఉంది, సేమ్ బ్రాండ్స్ ని ఫాలో అవుతూనే ఉన్నారు. అయినప్పటికీ ఈ యొక్క దందా అనేది ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో ప్రతి ఒక్కరూ వ్యతిరేకించే స్థితికి వచ్చింది. ఎందుకంటే ఎనీటైమ్ ప్రశాంతంగా ఉన్న నగరంలో ఎనీటైమ్ దొరకడం అనేది, క్రైమ్ రేట్ పెరగడం అనేది ఖచ్చితంగా అది వైసీపీ సర్కార్కి తలనొప్పి అనే చెప్పాలి. మరి జగన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? అరకట్టే ప్రయత్నం అన్నా చేస్తారా, లేకపోతే మన వాళ్ళు కదా అని చెప్పేసి వదిలేస్తారా? ఖచ్చితంగా మీరు చెప్పినట్టు విశాఖ మహానగరంలో ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు జగన్మోహన్ రెడ్డికి తలనొప్పిగా మారనేది ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే విశాఖ మహానగరంలో ఉన్న బార్లన్నీ కూడా యథేచ్ఛగా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయంటే అధికారులకు తెలియకోకుండా ఇదంతా జరగదు. ఒక్క షాపు, రెండు షాపులు అనుకోవడానికి లేదు. సివిఆర్ న్యూస్ దాదాపు 15 బార్ షాపుల దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఈ 15 బార్ షాపులు కూడా ఒక్క బార్ షాపు కూడా మూసేసి లేదు. ఉదయం 8 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు కూడా వివిధ రకాల బార్ షాపుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఏ విధంగా అమ్మకాలు చేస్తున్నారు, ఏ విధంగా డబ్బులు వసూలు చేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు వ్యాపారం చేస్తున్నారనే దాని మీద చాలా నిశితంగా సివిఆర్ న్యూస్ పరిశోధన చేసింది. సివిఆర్ న్యూస్ నిఘా టీమ్ చేసిన స్టింగ్ ఆపరేషన్ లో విస్తుపోయే భయంకరమైన వాస్తవాలు వెలుగు చూశాయి. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్న దాని ప్రకారం అయితే మా యాజమాన్యాలు, ఎవరైతే బార్ యాజమాన్యాలు, ఎవరైతే ప్రభుత్వానికి లైసెన్స్ ఫీజు 1,00,000 రూపాయలు కట్టిన యాజమాన్యాలు ఉన్నాయో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మేము అమ్మకాలు చేపట్టాలి అని బార్ లో ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నారు. దానికి సంబంధించిన డేటాను కూడా సివిఆర్ న్యూస్ సేకరించింది. దాంతోపాటు వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది అగ్రనేతలు కావచ్చు, వైసీపీలో ఉన్నటువంటి కీలక నేతలు కావచ్చు, వాళ్ళకి వ్యాపారాల్లో సంబంధాలు ఉన్నాయి. కొంతమంది వైసీపీ నాయకులే నేరుగా బార్లు పెడుతున్నారు, రెస్టో బార్లు పెడుతున్నారు, వాటిని నడుపుతూ ఉన్నారు. అంటే ఏ స్థాయిలో, అంటే ఒక బార్ యాజమాన్యంగా మనం మారితే బార్ నుంచి విపరీతంగా ఆదాయం సమకూర్చవచ్చు అనే భావంలో రాజకీయ నేతలు ఉండిపోయారు. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలు కూడా ఈ బార్ వ్యాపారాలు చేశారు, వైన్ షాపు చేశారు, ముందు వ్యాపారాలు చేశారు. ఇప్పుడు వైసీపీ నేతలు కూడా అదే పందాన్ని పాటిస్తున్నారన్న అనుమానాలు అయితే ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతున్నాయి. ఓకే ఈశ్వర్, ఒక నుంచో హోలో ఉండండి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మనం మన ప్రతినిధి నందకుమార్ నుంచి తీసుకుందాం. నందకుమార్, ప్రస్తుతం చూస్తూనే ఉన్నావు విశాఖ పరిపాలన రాజధానిగా కొనసాగిస్తాము, రాబోయే నవంబర్ నుంచి అక్కడే పరిపాలన సాగిస్తాము అంటూ కూడా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి చెప్తున్నప్పటికీ కూడా ప్రశాంతంగా ఉండే విశాఖ నగరం స్మార్ట్ సిటీ బార్లకు అడ్డాగా మారింది. 24 గంటలు ఎనీటైమ్ ఉదయం 5 గంటల నుంచి మళ్ళీ తిరిగి ఉదయం 5 గంటల వరకు 24 అవర్స్ అనేది మందు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అదేంటి అంటే అధికార నేతల పేర్లు అడ్డం పెట్టుకుని యథేచ్ఛగా వారి యొక్క విక్రయాలని చేస్తున్నారు. ఒక మీడియా సంస్థ ఆ యొక్క విజువల్స్ ని షూట్ చేస్తుందని తెలిసి కూడా ఏమాత్రం జంకకుండా, టైం అనేది ఏమాత్రం ఆలోచించకుండా వారు ఇలా ఈ రకంగా అమ్ముతూ ఉన్నారు. మరి ఓవరాల్ గా విశాఖలో ఏం జరుగుతుంది? ఇందులో అమ్మకాలలో ఫస్ట్ ప్లేస్ మధురవాడ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నట్టుంది తెలుస్తుంది. మరి అప్డేట్స్ అండి, ఓవరాల్ గా ఏం జరుగుతుంది అంటారు? ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని ప్రకటించిన నేపథ్యం దగ్గర నుంచి కూడా విశాఖపట్నంలో ఈ యొక్క మందు ఏర్లే పారుతుందనే చెప్పాలి. ముఖ్యంగా మధురవాడలో అయితే మరీ ఘోరాతి ఘోరంగా ఉందంటే హైవే రోడ్డుకు ఆనుకొని ఉండే ఈ యొక్క మధురవాడలోనైతే 24/7 ఎప్పుడు కూడా మద్యం షాపులు అయితే ఓపెన్ అయ్యే ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో అంటే అక్కడ హెవీ వెహికల్స్ ఎప్పుడైనా కూడా మందు మేము అందుబాటులో ఉంచుతాం అన్నట్టుగా ఈ యొక్క బార్లు తెల్లవారు 6 గంటల నుంచి కూడా ఓపెన్ అయ్యే ఉంటున్నాయి. ప్రజలు ఎంతవరకు, చాలా వరకు ఇటు మహిళలు కూడా అటువంటి బార్లు ఓపెన్ చేయకండి, ఉదయం 11 గంటల తర్వాత ఓపెన్ చేయండి అని చెప్పినప్పటికీ కూడా ప్రస్తుతానికి ఎవరైతే ఈ యొక్క బార్ యాజమాన్యాలు ఉంటారో వాళ్ళందరూ వైసీపీకి సంబంధించిన నాయకుల తాలూకా
బినామీలే ఎక్కువ మంది ఈ యొక్క బార్లు మెయింటైన్ చేస్తున్నారు. అధికారులు మేము మేనేజ్ చేసుకోగలం, మాదిరే అధికారం కాబట్టి మేము ఏమైనా చేయగలం. తెల్లవారు 6 గంటలు కాదు 5 గంటల నుంచి కూడా మేము బాండ్ అమ్ముతాం, మా ఇష్టం, తాగినోడు వస్తాడు తీసుకుంటాడు వెళ్తాడు, మీకేంటి అన్న ధోరణిలో ఉన్నారు. ఒక పక్క పోలీసులు ఇటు మందు తాగద్దు అని చెప్పి ఆల్టామీటర్స్ లో నైట్ టైం చెక్ చేస్తున్నప్పటికీ కూడా ఈ మందు బాబులు ఎక్కడా కూడా ఆగట్లేదు. ముఖ్యంగా దానికి ఒక రకంగా చూసుకుంటే అధికార పార్టీ నేతలకు సంబంధించిన వాళ్ళు ఇటువంటి బారులు నడుపుతూ ప్రజల్ని మద్యం మత్తులోని ఉంచుతున్నారు అని అంటే ఒక ఎంత ఇక్కడ డీసీగా పనిచేస్తున్న శ్రీకాంత్ రెడ్డికి కళ్ళు ఇవన్నీ కనబడట్లేదా? ఎంత ఘోరంగా కూడా మందు అమ్ముతున్నప్పటికీ కూడా ఒక పర్టికులర్ టైం లో అమ్మాల్సిన మందుని యథేచ్ఛగా 24/7 కూడా అమ్ముతున్నారు. ఎక్కడ చూసినా ఏటీఎం మిషన్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో ఈ యొక్క బార్లు కూడా అలాగా 24/7 దీట్ లాగా అలా ఉన్నాయి. ఎక్కడంటే అక్కడ మనకు మందు కావాలి అని అంటే తెల్లవారు 2 గంటలకైనా పలానా బదురువాడ వెళ్ళిపోతే మనకు కావలసిన మందు కావలసిన రకాలు అందించేటందుకే రెడీగా ఉన్నారు అన్నట్టుగా ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా కొంతమేరకు అధికారులందరూ కూడా యాక్సిడెంట్లు జరగకూడదు, ప్రజలు హెల్మెట్లు ధరించాలి అని చెప్తున్నప్పటికీ ఒక పక్క పోలీస్ శాఖ కానీ ఎవరైతే ఎక్సైజ్ శాఖ మట్టుగా ఈ మందు అమ్మడం అనేది మట్టుగా ఎక్కడా తగ్గట్లేదు. ప్రభుత్వానికి ఆదాయం తీసుకొని రావాలి, ప్రజల ఆరోగ్యం చెడగొట్టాలి అన్న రేంజ్ లోని ఈ యొక్క ఎక్సైజ్ శాఖ ప్రవర్తిస్తుంది అని అంటే ఏ ఎక్సైజ్ శాఖ అధికారులకు తెలియదా? ఈ యొక్క బాధలు తెల్లవారు 6 గంటల నుంచి మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయని దాని మధ్య చక్కటి తీసుకొచ్చేటందుకు ఎందుకు చర్యలు చేపట్టడం లేకపోతున్నారు? కేవలం ధనార్జనే జయంగా నడుపుతున్నారు ఈ యొక్క ఏవైతే బార్లు అన్ని కూడా. ముఖ్యంగా కొంతమేరకు గత ప్రభుత్వంలో చూసుకుంటే బార్లో వ్యాపారం చేసిన వాళ్ళు అక్కడ కూడా అధికార ప్రతినిధులే, ఇక్కడ కూడా అధికార ప్రతినిధులే. కానీ సమయ పాలన ఉండాలి, దేనికైనా సమయం అంటూ ఉంది. దాని ప్రకారం అమ్మాల్సిన నేపథ్యంలో కూడా 24/7 మేము మద్యం అమ్ముతాము, మా ఇష్టం, మేము ఏమైనా చేస్తామని అంటున్నది. ఎందుకంటే ఇంకా రానున్న 9 నెలల తరుణంలో రేపు ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ధనం ఎన్ని వెనక్కి వేసుకోవాలి, రేపటి ఎలక్షన్స్ కి అన్ని డబ్బులు కావాలి అంటే కేవలం ఈ యొక్క బాధల మీదే అధ్యక్షంగా ప్రజల దగ్గర నుంచి మేము లాక్కోవచ్చు అన్న నేపథ్యంలోనే ఉన్నది. ముఖ్యంగా భద్రవాడ జోన్ లో చూసుకుంటే ఇక్కడ అన్ని రకాల వర్గాలకు చెందిన ప్రజలు కూడా ఉన్నారు, హై క్లాస్ ఉన్నారు, మిడిల్ క్లాస్ ఉన్నారు, అలాగే లోవర్ డివిజన్ కు సంబంధించి ఉన్నారు. ఈ యొక్క బార్లు అలాంత విశ్వవిడిగా తెరిచి ఉంచడం వలన అన్ని రకాల ప్రజలు కూడా ఈ యొక్క డబ్బుని ధనాదా అన్నం కొత్తగా కూడా తీసుకొని పోయి ఈ యొక్క బార్లకి సైతం ఇచ్చేస్తున్నారు. ఒక పక్క చూస్తే మద్యం రేట్లు అధికంగా ఉన్నప్పటికీ కూడా తమ ఇళ్లలో నుంచి మహిళల్ని కొట్టి మరీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కొని తీసుకొని వచ్చి ఇటువంటి బార్ల మీద వాళ్ళైతే డబ్బులు ఇచ్చి మద్యం తాగే దిశగా ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఇటు మగవాడ ప్రజలు అటు మద్యమ మనిష అన్నట్టుగా ఉన్నారు. ఎప్పటికైనా మద్యమే గెలుస్తాడని చెప్పి వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఎప్పటికైనా మద్యం అమ్మినోడే బాగుపడుతున్నాడు, మద్యం తాగినోడు పోతనే ఉన్నాడు. దీని మీద ఎంత అవేర్నెస్ తీసుకొని వస్తున్నప్పటికీ బీసీగా ఉన్న శ్రీకాంత్ రెడ్డి కొంతమేరకు వీటిపైన చర్యలు తీసుకునేటట్టుగా ఆదేశాలు సిబ్బందికి ఇవ్వాలి. ఎందుకంటే ఎక్సైజ్ శాఖ అప్పట్లాగా ముందులాగా ఈ బాబుల మీద ఎక్కడా కూడా వెళ్ళి తనిఖీలు చేసిన ధోరణ అయితే లేదు. వాళ్ళకి ఇష్టం వచ్చిన మందు క్వాంటిటీ కన్నా కొంచెం తక్కువ మేరకే అమ్ముతున్నా ఏమీ చేయలేకపోతున్నారు. అలాగే అధిక ధరలకి కూడా ఈ మందులు అమ్మే ప్రయత్నం కూడా కొనసాగిస్తున్నారు. అయితే మధురవాడ ముఖ్యంగా చూసుకుంటే ఇటు హైవేకి దగ్గరగా ఉన్న నేపథ్యంలో అటువైపు నుండి ఎక్కువగా ఈ యొక్క సరుకు రవాణాకు సంబంధించి లారీలు ఎక్కువ వెళ్తున్న నేపథ్యంలో హైవేకి ఆనుకొని ఉన్న ఈ యొక్క బార్లోనైతే నిత్యపంట కళ్యాణ తరణ అన్నట్టుగానే ఉన్నది. ఎందుకంటే అటువైపు నుండి వెళ్ళి వెహికల్స్ కి వీళ్ళ షాపులో ఉన్న బ్రోకర్స్ కూడా ప్రతి మధ్యన ఇక్కడ 24 అవర్స్ మీకు అమ్మకాలు జరుగుతాయి అని చెప్తున్నారు. మరి ఒక పక్క పోలీస్ శాఖ అయితే క్లియర్ గా చెప్తుంది మద్యం సేవించే వాహనాలు నడపరాదు అని చెప్పి రవాణా శాఖ పెద్ద పెద్ద కొటేషన్స్ పెడుతున్నప్పటికీ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఇక్కడ వైసీపీ నాయకులకు చెందిన ఈ యొక్క షాప్స్ లోని మద్యం అమ్ముతున్నారు, మరి యాక్సిడెంట్స్ దేనికోసం అవ్వదు? ఒకసారి ఇదంతా ఆలోచించి సరైన చర్యలు చేపట్టే విధంగా కూడా డీసీ శ్రీకాంత్ రెడ్డి కూడా అలాగే తీసుకుంటే ఇటు పోలీసు ఉన్నతాధికారులు ట్రాఫిక్ పోలీసులు కూడా ఈ యొక్క మద్యం అమ్మకాలు జరుగుతున్న షాపులు అర్ధరాత్రి ఏవైతే మద్యం అమ్మకాలు అమ్ముతున్నారో ఈ షాపుల పైన తనిఖీలు చేసి చర్యలు చేపట్టే విధంగా కొంత ఆదేశాలు ఇవ్వాలని చెప్పి మధురవాడ ప్రజలైతే కోరుకుంటున్నారు. అలాగే ఇటీవల అర్ధరాత్రి వేళల్లో ఎవరైతే ఈ అధరాంతకులు కొంతమంది చేరీ చేసే ఈ యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా రాసినప్పుడు ఈ యొక్క మద్యం సేవించే అటుగా వెళ్ళే ఆడవాళ్ళని కూడా చింతపరుచున్న సందర్భాలు కూడా అటు మధురవాడ పరిసర ప్రాంతాల్లో జరిగినట్టుగా మనకి కూడా సమాచారం ఉంటుంది. ఏదేమైనా కొంతమేరకు ఇది మద్యం కట్టడి చేస్తే అమ్మకాలు రాసినప్పుడు కొంతమేరకు కట్టడి చేసినట్లయితే
అటువైపు ఉన్న ప్రజలకి కొంతమేరకు శాంతి భద్రతల పరంగా కూడా అదుపులో ఉండే అవకాశం ఉంటుంది. కేవలం చాలా వరకు ఇటు రోడ్ యాక్సిడెంట్లు కానీ గొడవలు కానీ ఏదైనా మధ్య మధ్యలో జరిగినట్టుగానే మనకు ప్రాథమికంగా సమాచారం ఉన్నది. అలాగే ప్రస్తుతానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మద్యాన్ని కొంతమేరకు కానీ కట్టడి చేసినట్టంటే అంటే పూర్తిగా ఎలాగే నందకుమార్ ఈ 24 అవర్స్ ఎనీ టైం మందు విక్రయాలు అనేది కేవలం అధికారులు అధికార పార్టీ నేతలకు అనుసంధానంలోనే జరుగుతూ ఉన్నాయి అనేది బహిరంగ సత్యమైనప్పటికీ రాబోయే ఎలక్షన్స్ లో ఖర్చును దృష్టిలో పెట్టుకునే ఈ 24 అవర్స్ ఎనీ టైం మందు విక్రయాలు చేస్తున్నారా ఆ విధంగా భావించచ్చారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రానికి ఆదాయం తెచ్చే వనరులో ప్రధానంగా చూసుకుంటే మద్యం అనేది ప్రయారిటీ ఫస్ట్ ప్లేస్ లోనే ఉంటుంది. ఎందుకంటే దీని మీద వచ్చే సొమ్ము రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా రాదు, ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వానికే కాదు ఆ మద్యం శాఖ పెట్టుకున్న యాజమాన్యానికి బినామీదారులకు కూడా ఇది ఒక ఆదాయ వనరుగానే మనం చెప్పుకోవచ్చు. కేవలం ఈ యొక్క డబ్బు ధనార్థని ధ్యేయంగా నడుస్తున్నవే ఇవన్నీ కూడా. ప్రస్తుతానికి చూసుకుంటే ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇటు ఆంధ్ర రాష్ట్రం మధ్య అయితే తారాస్థాయికి ఉంటాయి రేట్లు కూడా. బయట రాష్ట్రానికి దొరికే మందు డబ్బులు రేటు ఒక రకంగా ఉంటే ఇటు ఆంధ్ర రాష్ట్రంలో మందు రేటు దానికి 300 ఎక్స్ట్రాగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలియగా చెప్పారు ఈ యొక్క మందు రేట్లు ఎక్కువగా అయినట్టయితే మందు బాబులు దీన్ని ఉపయోగించే విధానాల్లో కొంతమేరకు తగ్గుతాయని, కానీ అది ఎక్కడ జరిగే పరిస్థితి అయితే కనపడట్లేదు. దానికి రెట్టింపు ఇంకా తాగేస్తున్నారు, దానివల్ల శాంతి భద్రత విఘాతం కలుగుతుంది, ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. కాబట్టి కొంతమేరకు డీసీగా ఉన్న శ్రీకాంత్ వరకు దీని మీద చర్యలు చేపడితే బాగుంటుందని ముఖ్యంగా భద్రవాడ ప్రజలు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ నందకుమార్. అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వర్. ఇక చూస్తూనే ఉన్నాం కదా విశాఖ సాగర తీరం ఏదైతే ఉందో మందు తీరంగా మారింది. 24 గంటలు మందు బార్లు అయితే తెరిచే ఉంటున్నాయి. ఇక ఏది ఏమైనా ఈ యొక్క 24 అవర్స్ మందు విక్రయాలను అయితే తగ్గించాలి. లేని పక్షంలో ధర్నాలకు నిరసనలకు దిగుతామంటూ కూడా మహిళా సంఘాలు చెప్తూ ఉన్నప్పటికీ కేవలం ఎలక్షన్ లో రాబడే ధ్యేయంగా ఖర్చులనే ఉద్దేశించుకొని ఈ రకంగా వెళ్తూ ఉన్నారని చెప్పినారు. ముఖ్యంగా ఇక్కడ గమనించవలసింది ఏంటంటే విశాఖలో ఏదైతే మద్రవాడ ఉందో 1 ప్లేస్లో ఉంది. ఇక వైసీపీ కీలక నేతలకే ఇక్కడ ఎక్కువగా ఈ యొక్క మందు షాపులు కానీ బార్లు కానీ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఎంపీ విజయసాయి రెడ్డి పేరును అడ్డం పెట్టుకుని ఈ దందా అంతా కూడా కొనసాగుతూ ఉంది అని చెప్తున్నారు. ఇలా 24 గంటల మందు విక్రయాలతో క్రైమ్ రేట్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. వీటిని ఏ రకంగా అయినా నిర్మూలించాలంటూ అయితే కోరుతున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ డే కి వాచింగ్ CVR.